ఒకసారి ఇద్దరు స్నేహితులు అడవిలోంచి వెళుతూ ఉన్నారు చాలా దూరం వెళ్ళారు వెళ్ళగా 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 అడవి మధ్యలోకి చేరారు అంటే అడవి తర్వాత దాటాక ఏదో పని మీద వెళుతున్నారన్నమాట ఆ మధ్యలోనే వాళ్ళకి మోటార్ సైకిల్ బ్రేక్ డౌన్ అయ్యింది ఆ మోటార్ సైకిల్ పాడయ్యేసరికి దాన్ని వదిలేసి ఇంకా ముందుకు వెళుతున్నారు అడవి మధ్యలోకి వెళ్ళేసరికి వాళ్ళకి ఉన్నట్టుండి పెద్దగా పులి గాండ్రీ వినిపించింది అని గాంధ్రింపు వినపడంగానే ఆ ఇద్దరు ఆ స్నేహితులు షాక్ తిన్నారు అమ్మో పులి వస్తుంది అని పులి వస్తుంది అనగానే ఇద్దరు వణిగిపోతున్నారు వాళ్ళలో ఒకడేమో నిరాశవాది పులి వచ్చి చంపేసి తినేస్తుంది ఇంకేళతే నా జీవితం ఇంక అంతమైపోయినట్టుగా అని అంటుంటే రెండో వాడు అన్నాడు ఏం పర్లేదు మనం పరిగెడదాం అని అన్నాడు పరిగెడదాం అంటే ఆ పులి వచ్చి మనల్ని తినేస్తుంది ఆ పులిగంటే వేగంగా మనం పరిగెడతావా అని అన్నాడు రెండో అతను ఏం చేశాడంటే కిందకు వంగి ఆ కాళ్ళ షూస్ లేసులు గట్టిగా కట్టుకుంటున్నాడు ఏమిటది పరిగెత్తాలనే నువ్వు ఆలోచిస్తున్నావా అనగా నా పక్క నుంచి మళ్ళీ అని వినపడేది పులి గాండ్రింపు అంటే ఈ నిరాశవాదన్నాడు ఇంకా లాభం లేదు పులి మన ఇద్దరిని తినేస్తుంది అని అంటే అప్పుడు ఆ లేసులు గట్టిగా బిగించుకున్న అతను ఏమన్నాడంటే అంటే పులి మన వెంటబడితే నేను పరిగెడతాం మన ఇద్దరం అంటే నీకంటే ఒక అడుగు ముందు నేను పరిగెడతాను కదా ఆ పరిగెట్టినప్పుడు పులి వచ్చి ముందు నిన్ను తినేస్తుంది పులి ఒకసారి ఆహారం తిన్న తర్వాత మళ్ళీ రెండు మూడు గంటల దాకా అసలు ఎవరిని ముట్టుకోదు అంచేత నేను రెండు మూడు అడుగులు ముందు ఉంటాను కాబట్టి నేను సేవ్ అయిపోతాను అది అని ఆశావాది ఆశాజనకంగా మాట్లాడాడు పులి గాండ్రి పీనపడింది వెంటనే ఇద్దరు పరిగెట్టడం మొదలెట్టారు తర్వాత ఏమైందో మీరు ఊహించుకోవచ్చు ఇది కదా అందుకని ఎలాంటి కష్ట సమయాల్లో కూడా నిరాశావాదం పనికిరాదు ఆశావాదంతో ముందుకు వెళ్ళాలి ఇది గుర్తుంచుకోండి